ना मेल को बहुजन समाज पार्टी बहुजन राजाधिकार पोराट बहुजन राजाधिकार पोराट बहुजन राजाधिकार पोराट बीसी मैनारटी ऐक्यता भारत स्वातंत्र उद्यम में 1905 ఆగస్టు 7 నాడు విదేశీ వస్తువులను బహిష్కరించాలని స్వదేశీ వస్త్రాలనే వాడాలని చెప్పి ఆనాడు నాయకులు తీసుకువడంతో ఆ రోజున అంటే ఆగస్టు 7 నాడు ఆగస్టు 7 2015 నుండి జాతీయ దినోత్సవ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ రోజును ఈనాడు సిరిసిల్ల పట్టణంలో చేనేత విగ్రహానికి పూలమాల వేసి జాతీయ చేనేత దినోత్సవాన్ని బహుజన సమాజ్ పార్టీ సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా స్థానికేతుడైనటువంటి కేటీ రామారావును రాజకీయ వలసవాది అయినటువంటి కేటీ రామారావును ఆనాడు 1905 ఆగస్టు 7 నాడు విదేశీ వస్తువులను బహిష్కరించినట్టుగా స్థానికేతుడైనటువంటి కేటీ రామారావును ఇక్కడి నుంచి బహిష్కరించి స్థానికుడైన పద్మశాలి ఎమ్మెల్యేను బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలిపించుకొని అసెంబ్లీకి పంపుదామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ జై 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 మార్కండేయ బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ జై నేతన్నా జై నేతన్నా ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సాధారణ ఆధ్వర్యంలో మరి గౌరవ ఆధ్వర్యంలో మన సిరిసిల్ల పట్టణ ప్రాంతంలో జాతీయ నేతన్నా చేనేత మరి నేతన్న విగ్రహానికి పూలమాల సమర్పించి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పద్మశాలి విద్యలకు ప్రత్యేకమైనటువంటి జయంతులతో చేనేత జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇదే ఈ రోజు నుంచి ఒక స్ఫూర్తిని పొంది బహుజనులే రాజ్యాధికారం వైపు ప్రయాణించే విధంగా మీరు ముందుకు సాగాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటా ఉన్నది. మీకు ఇచ్చినటువంటి ఈ పథకాలు లేకపోతే తుచ్చమేసేటువంటి పథకాలకు ఆశపడకుండా మరి మన సమాజం మన ఓట్లు మనమే వేసుకొని మనమే స్థానికం ఉండేటువంటి మన దాంట్లో మన సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యేలను ఎన్నుకున్నట్టయితే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అటువంటి పేదలకు న్యాయం దొరుకుతుందని సందర్భంగా మేము కార్మికుల దినోత్సవం సందర్భంగా మరి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి ముందు బిడ్డలందరికీ మరి పేరు పేరిన జై భీమ్ మరి పద్మశాలి ముందు బిడ్డల ఓట్లు సిరిసిల్ల పట్టణంలో 42,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచో వలస వచ్చి ఇప్పటికీ 70 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో కూడా బీసీ బిడ్డలు ఇక్కడ అధికంగా ఓటున్నటువంటి పద్మశాలి బిడ్డలు ఏ రోజున ఎమ్మెల్యేలు కాలేకపోయారు. మొన్నటికి మొన్న మా రాష్ట్ర అధ్యక్షుల వారు పోయిన సంవత్సరం ప్రకటించడం జరిగింది. మరి బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 70 సీట్లను ఇస్తున్నాం. మరి దమ్ముందా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ పార్టీకి లేదా బీజేపీ పార్టీకి లేదా ఇతర పార్టీలకు దమ్ముందా బీసీ బిడ్డలకి 70 సీట్లు కేటాయించే దమ్ముందా అని ప్రశ్నిస్తే నేటికి కూడా ఏ పార్టీ కూడా మరి బీసీల ముఖాన కూడా బీసీల ముఖం వైపు కూడా చూడకుండా బీసీలను జెండాలు పట్టుకొని బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకొని మరి బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇంకొక కుట్ర కూడా చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈ పాలక వర్గాలు 70 సంవత్సరాల నుంచి అది కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, తెలుగుదేశం అయితేంది, ఇంకా ఏ పార్టీ అయినా 70 సంవత్సరాల నుంచి ఏం చెప్తుంది కదా అయ్యా అంటే మరి బహుజన సమాజ్ పార్టీ అంటే అది కేవలం మాలామారిగోల పార్టీ అని చెప్తా ఉన్నది. అయ్యా బహుజన సమాజ్ పార్టీ మాలామారిగోల పార్టీ కాదు, బహుజన సమాజ్ పార్టీ అంటే బీసీల పార్టీ, అది మార్కండేయులు నడిపినటువంటి ఉద్యమం పార్టీ, అది మహాత్మా జ్యోతిబాపులే నడిపినటువంటి ఉద్యమ పార్టీ, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడిపినటువంటి ఉద్యమ పార్టీ, అది మాన్యవర్ కన్షీరామ్ గారు నడిపినటువంటి ఉద్యమ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ అది సాహు మహారాజ్ గారు నడిపినటువంటి ఉద్యమ పార్టీ. మరి బీసీ బిడ్డలారా, బీసీ యువకులారా,
బీసీ మేధావులారా మీరు ఆలోచన చేసి మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారు సూచించినట్టుగా మరి బీసీలకే కూడా సిరిసిల్ల టికెట్ వస్తుంది. మరి బీసీ బిడ్డలు అందరూ కలిసి ముంగడికి వస్తే ఏ బిడ్డనైనా మనము బీసీ బిడ్డను మీరు చూస్ చేస్తే ఆ బీసీ బిడ్డకే ఎమ్మెల్యే టికెట్ ఖరారవుతుంది. ఎక్కడి నుంచో సిద్దిపేట నుంచి వలస వచ్చి అమెరికాలో ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సిరిసిల్ల ప్రాంతంలో మనం గెలిపిస్తే ఒక మాట చెప్పాడు కల్వకుంట్ల చంద్ర కల్వకుంట్ల తారక రామారావు గారు. ఏం చెప్పారంటే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా కానీ